పార్దు, ఆల్మోస్ట్ 10 అవుతుంది. పద రిసెప్షనిస్ట్ తో ఆ పంతులమ్మకి సస్పెన్షన్ లెటర్ చేయిద్దాం. బయోమెట్రిక్ వేస్తేనే అటెండ్ అయినట్టు. అమ్మయ్యా, టైంకి వచ్చి సేవ్ అయ్యా. తనని స్టాఫ్ రూమ్ కి తీసుకెళ్ళండి సిస్. పద మొదటిసారి టీచర్గా స్కూల్లో అడుగు పెట్టాను. పిల్లలకి విద్య కన్నా విలువైన విలువలు నేర్పించాలని నా ఆశ. అందుకు నీ ఆశీర్వాదం కావాలి. అదేంటండి ఇక్కడికి తీసుకొచ్చారు? పిల్లలకి పాఠాలు చెప్పడానికి నేను క్లాస్ రూమ్కి కదా వెళ్ళాలి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు టీచర్వి కాదు, అసిస్టెంట్ టీచర్వి. సైన్స్ టీచర్ లేనప్పుడు క్లాస్ని కంట్రోల్ చేయడం మాత్రమే నీ పని. మరి నేను టీచర్నే కదా, నేనెప్పుడు పాఠాలు చెప్పాలి? ముందు సీనియర్ టీచర్స్ని అబ్జర్వ్ చేయి. నువ్వు పర్మనెంట్ అయినప్పుడు మిగతా సంగతి చూద్దాం. కీర్తనక్క కావాలనే అమూల్యని క్లాస్ చెప్పనివ్వకుండా ఆపుతుందన్నమాట. ఏంటి వరుణ్? నీ సిగ్నేచర్ కోసం వచ్చానక్క. ఇవ్వో. ఇదిగో అక్క, ఇక్కడ చెయ్యి. వీళ్ళతో పరిచయం చేసుకుందాం. మీ సారీ చాలా బాగుంది మేడం. మీ ఆయన కాంచీపురం నుంచి తెప్పించారా? మీ పల్లెటూరులో లాగా మా ఆయన తెప్పిస్తేనే మేము కట్టుకోము. మాకు మేము తెప్పించుకుంటాం. నమస్కారం లెక్కల మాస్టారు. నేను మ్యాథ్స్ టీచర్ అని మీకు ఎలా తెలుసు? ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు కదా, అందుకే చెప్పగలిగాను. ఇదేమి ఫిష్ మార్కెట్ కాదు, నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి. సైలెంట్ గా కూర్చో. మరి నేనెక్కడ కూర్చోవాలండి? నీ ప్లేస్ అక్కడ, వెళ్ళి కూర్చో. తాతగారు చాదస్తం కొద్దీ
నాకు మీ అమ్మాయికి పెళ్లి చేద్దామని అన్నారే అనుకోండి, దానికి మీరు ఒప్పుకోవడం ఏంటి? దారిలో ఏదో వాగు పొంగి రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందంట. పెద్దోడా, ఒరే పెద్దోడా. ఏంటమ్మా? ఏంట్రా, పని మానేసి పరధ్యానంగా ఉన్నావు?